హలో, అవును, ఎవరు మాట్లాడేది? విషయం ఏంటి? అవును, చారు. ఏంటి రవి, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. అమ్మకి ఆరోగ్యం బాగోలేదట, హాస్పిటల్ అడ్మిట్ చేశారట. మనం ఇమీడియట్గా వెళ్దాం. వద్దు రవి, ఇక్కడ నీకు చాలా పనులున్నాయి. ముందు నేను వెళ్ళి చూస్తాను, అవసరమైతే నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వు వస్తే సరిపోతుంది. చారు, అక్కడ నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు? రవి ప్లీజ్, అది నేను పుట్టి పెరిగిన ఊరు, నాకు తెలీదా? నేను మేనేజ్ చేస్తాను. ఏంటి చారు, అమ్మని తలుచుకొని బాధపడుతున్నావా? ఆవిడికి ఏమీ కాదు. అదేంటంటే, లత లేని ఆ ఇంటికి వెళ్ళాలంటే ఎందుకో నాకు చాలా బాధగా ఉంది రవి. అయినా ఇప్పుడు లతని ఎందుకు గుర్తు చేసుకుంటావు? అది తన చావుకి నేనే కదా కారణం. మరీ మూర్ఖంగా మాట్లాడుకు చారు. ఆపరేషన్లో తను చనిపోతే దానికి నువ్వెలా కారణం అవుతావు? ఆపరేషన్ ఒప్పుకోవడం నా తప్పే కదా. చారు, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళేది మీ అమ్మని చూడ్డానికి మాత్రమే. అది తప్ప నువ్వు ఇంకేమీ ఆలోచించొద్దు. నేను అక్కడికి రావాలనుకుంటే నాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా? స్పెషల్ వార్డులో ఉన్నారు. అమ్మా, మీ అమ్మగారు స్పృహలో లేరు. ఇప్పుడు ఆమె మాట్లాడలేరు. అనుకోకుండా జరిగిన ఏదో ఒక సంఘటన వల్ల ఆమె నర్వ్స్ సివియర్గా దెబ్బతిన్నాయి. అమ్మకేం కాదు కదా? ఆమె ప్రాణానికి ఏ ప్రమాదం లేదు, కానీ చాలా వీక్గా ఉన్నారు. ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయకండి. లెట్స్ గో.